అంబాజీపేట సినిమా ఎలా ఉంది అన్నా? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్యాండ్ ఇక్కడ కొట్టినా ఇక్కడ కొట్టినా మొత్తం వరల్డ్ మొత్తం వినిపించేలా కొట్టేసింది అన్న డైరెక్టర్ గారు. అయితే మంచి స్టోరీ ఎంచుకున్నారు అన్న, మంచి కాన్సెప్ట్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సువాసన యాక్టింగ్ అయితే ఇరిగా తీసేసింది. సువాసన నీకు కొడుకు కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పాలో లేకపోతే సినిమా ఇట్టు కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పాలో నాకైతే తెలియదు, కానీ డబల్ డబల్ కంగ్రాట్స్ అన్న. ఎందుకంటే అంత బాగుంది సువాసన యాక్టింగ్ అయితే. సువాస్ అంటే కలర్ ఫోటో కలర్ ఫోటో కలర్ ఫోటోనే గుర్తొస్తుంది ఇప్పటి నుంచి ఈ సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే యాక్టింగ్ అలా అంతలా ఇరిగా తీసేసిండు, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సో పక్క మీరు అందరు వెళ్ళి సినిమా చూడండి అన్న. అక్క క్యారెక్టర్ అన్న, అక్క క్యారెక్టర్ మామూలుగా కాదు, గుండెలకి అత్తుకుంది అన్న. అక్క క్యారెక్టర్ శరణ్య గారు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే గుండెలకి ఇలా అనిపించింది అన్న. చాలా అంటే చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. విలన్ బాహుబలి సినిమాలో రానా విలన్ గా ఉండి ఎంతైతే ఇంపాక్ట్ చేసిండో సేమ్ అంతే ఇంపాక్ట్ చేసింది అన్న ఈ సినిమాలో విలన్ కూడా. విలన్ కొడుతుండే కొట్టు కొట్టు నరుకు నరుకు అలా అనిపించింది అంటే ఫస్ట్ టైం ఎమోషన్ అయినా అన్న సినిమా చూసి. కలర్ ఫోటోలో కలర్ మీద కదా దీంట్లో క్యాస్ట్ మీద అంటారా సినిమా? అంతేనా, కలర్ ఫోటోలో కలర్ కలర్ మీద, ఈ సినిమాలో ఏమో క్యాస్ట్ మీద. కింది స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు అందరు కలిసి మెలిసి వచ్చి చూడాల్సిన సినిమా అన్న. ఇది ఒక మంచి సినిమా ఉంది, నాకు చాలా నచ్చింది అన్న. కొత్త హీరోయిన్ అదే చెప్తున్నా కదా, నా ఫస్ట్ ఆఫ్ మొత్తం ఒక లవ్ ట్రాక్ కానీ రొమాంటిక్ కానీ అట్లా తీసుకొని పోయిండు. అసలు అమ్మాయి పెళ్ళి అవుతున్నప్పుడు కూడా అసలు ఇలా ఉండి చూస్తూనే ఉంటాడన్న. ఆ కష్టం ఏ మొగాడికి రాకూడదన్న, అలాంటిది తనకు వచ్చింది. అయినా కానీ ఉన్నాడు తన అక్క కోసం, తన స్థాయిల కోసం అలానే ఉన్నాడు, త్యాగం చేసిండు. వేరే లెవెల్ ఉన్న సినిమా అయితే, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ చేసిండు. సినిమా పక్క ఆడుతుంది, సూపర్ హిట్. సినిమా పక్క సూపర్ 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 హిట్ అన్న. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రతి ఒక్కరు కావాలి అంటే ఇప్పుడే చూసాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మాత్రం వేరే లేవని భయ సువాస్ అన్న ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడే చూసాం మా సువాస్ వేరే లేవు భయ సినిమా మాత్రం ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది గల్లీ సినిమాలో మన హీరో ఒక క్యారెక్టర్ మంగళి భయ నిజంగా భయ సినిమా మాత్రం వేరే లెవెల్ సువాస్ యాక్టింగ్ వేరే కలర్ ఫోటో తీసుకుంటారు ఒక పద్మభూషణ్ రైటర్ తీసుకుంటారు దాని తర్వాత ఇది అసలు వేరే లెవెల్ భయ. నెక్స్ట్ మన సువాస్ అన్న ఏమంటారు క్యాండిడేట్ సినిమా తీయాలి భయ అంతే భయ వేరే లెవెల్ సాంగ్స్ ఒకటి మా అనుపాదం అని సాంగ్ ఉంటుంది కదా వేరే లెవెల్ అంట సినిమా మాత్రం. ఒకసారి మీరు చూడండి నేచురల్ డ్యాన్స్ ఓవర్ బిల్డప్ లేదు ఏం లేదు. ఆయన చిన్న చరణ క్యారెక్టర్ అంటే మెయిన్ రోల్ ఆయనకి ఇచ్చిన తర్వాత తను కూడా ఆయన స్టైల్లో వేరే లెవెల్లో చేశాడు. బాగుంది చెప్పించిన తర్వాత ఆమె లెవెల్ యాక్టింగ్ వేరే లెవెల్లో చేసింది భయ. ఆమె నేను షార్ట్ ఫిల్మ్ చేసాము తర్వాత చిత్రం చేసాము అంత బాగా చేసింది అనుకోలేదు భయ. సినిమాలో మాత్రం కూడా వేరే లెవెల్ వేరే లెవెల్లో చేసింది భయ. మూవీ కాన్సెప్ట్ అంటే ఒక కుల మతాల మనం ఒక మెసేజ్ అంటే అందరూ ఐకమత్యంగా ఉండాలని